ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏలినాడు సెంటర్ నడుస్తున్నప్పటికి కూడాను అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలో కూడాను లీగాలిటీ ఉందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తారు. స్థలాలు పొలాలను కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలనలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి గుణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇన్నాళ్ళు శుభకార్యాలు జరగకపోవడానికి దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల కారణం కేవలం కొంతమంది సిద్ధాంతులే కాదు, కొంతమంది పంతులు గారులే కాదు, మీ బంధువుల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేక వర్గం కూడా కూడగట్టుకొని దుష్ప్రచారం చేయటం వల్ల అన్ని సంబంధాలు వెనక్కిపోయాయని చెప్పని మీరు గ్రహించగలుగుతారు. బంధువుల్లో ఇంత వైషమ్యం పెంచుకున్న వాళ్ళని ఏం చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది. పోటీ పరీక్షల్లో మీ వాళ్ళు పాల్గొంటారు. సానుకూల ఫలితాలు సాధిస్తారు. మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. మీ వర్గం కూడా సాధిస్తారు విజయాల్ని. మీరు ఎవరికైతే సపోర్ట్ చేశారో వాళ్ళు గెలుస్తారు. మానసిక సంతోషాలు కలిగి ఉంటారు. ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తారు. ఆ వ్యూహరచన ప్రకారం రాజకీయాల్లో మీరు అనుకున్నటువంటి పావుల్ని కదపగలుగుతారు. వ్యాపార సంబంధాల విషయాలు అంత అనుకూలంగా లేవు. దేశకాలమైన పరిస్థితుల ప్రభావం వల్ల వ్యాపారాల మీద కొత్త వ్యతిరేకత ప్రభావం అనేది చూపెడుతుంది. అందువల్ల నలుగురితో పాటు మీరు కూడా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సూచిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా గుగ్గిలతోటి లేక దైవికతోటి లేక కప్పు సాపనతోటి ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది స్వామి కార్యం, స్వకార్యం అయినట్టుగా చెప్పచ్చు.